ప్రేక్షకులు అందరికీ నమస్కారం అండి. మనము ఈరోజు ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం గండ్లపెంట మండలంలో ఉన్నటువంటి మనము గండ్లపెంట మండలంలో గ్రామంలో సరిహద్దుల్లో ఉన్నటువంటి ఈ ప్లేస్లో మనం ఉన్నామండి. మనం ఈరోజు చూస్తున్నాం ఇక్కడ రేపు నెల అంటే 2-3 తేదీలో అంటే రేపు లాగ ఎల్లుండి 2-3 తేదీలో జరగబోయేటువంటి ఇస్తిమా ఏర్పాట్లో భాగంగా ఈ యొక్క ఇస్తిమా పర్యవేక్షకులు ఎవరైతే ఉంటారో పెద్దల యొక్క సూచనలు సలహాలు మేరకు ఈ యొక్క పనులు అనేటువంటివి అందరూ కూడా చేస్తున్నటువంటి దాదాపు ఒక నెల నుండి మనం చూస్తున్నాం. మరి ఇస్తిమా ఏర్పాట్లో భాగంగా ఇక్కడికి వచ్చేటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా సౌకర్యవంతంగా అలాగే ఇస్తిమా జరిగేటువంటి ప్రదేశాల్లో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, ఆరోగ్యకరమైనటువంటి వాతావరణము, అలాగే అల్లాని ప్రార్థన చేయడానికి, నమాజ్ ఆచరించడానికి, ఈ యొక్క 5 పూట్ల కూడా నమాజ్ ఆచరించడానికి ఆ యొక్క పనులలో భాగంగా ఇక్కడంతా కూడా ఏర్పాట్లు చేస్తున్నటువంటి మనం చూస్తున్నాం. మరి ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటిది మరి ముఖ్యంగా ఎలక్ట్రీషియన్ డిపార్ట్మెంట్ కావచ్చు, పంచాయతీ రాజ్ కావచ్చు, అలాగే రెవెన్యూ కావచ్చు, మరి దీనికంతా ముఖ్యంగా పోలీస్ వారు కావచ్చు, అందరూ కూడా దగ్గరుండి ఈ పనులు అనేటువంటివి పర్యవేక్షిస్తున్నారు. మరి కమిటీ వారు సూచన మేరకు కమిటీ వారికి ఏమేమి కావాలో అది అంతా కమిటీ వారు సమకూర్చుకుంటూ మరి ఒక నెల నుండి మనం చూస్తాం, ఒక నెల నుండి పనులు ప్రారంభమైన నాటి నుండి నేటి వరకు కూడా చాలా పిల్లల కాడి నుండి పెద్దవారి వరకు అందరూ కూడా తమ శక్తి వంచన లేకుండా ఈ యొక్క ఇస్తిమా ఏర్పాట్లు భాగంగా అందరూ కూడా భాగస్వాములు అవుతున్నటువంటిది మనం చూస్తున్నాం. మరి దీంట్లో భాగంగా మనము ఇక్కడికి వచ్చేటువంటి ఎవరైతే వెహికల్ తీసుకొని మరి ముఖ్యంగా వస్తారు 2-3 తేదీలో ఎక్కువ ఉంటారు, క్రౌడ్ ఎక్కువ ఉంటుంది, మరి వాళ్ళకందరికి కూడా వెహికల్ పార్కింగ్ అనేటువంటిది అవసరం. మరి ఈ యొక్క ఇస్తిమా జరిగేటువంటి ప్రదేశం ముందరే దాదాపు ఒక రోడ్డు అవతల పార్కింగ్ ప్లేస్ అనేటువంటిది డిసైడ్ చేశారు. మరి ఈ యొక్క 5 పూట్ల కూడా వారు నమాజ్ చదువుకుండేకి వచ్చేటువంటి వ్యక్తులకి భోజనం సౌకర్యం కావచ్చు, అలాగే వారికి తాగునీరు కావచ్చు, మరి అలాగే వారికి కావాల్సినటువంటి ఏర్పాట్లు. మరి మత బోధకులు ఎవరైతే ఉంటారో నిష్ణార్థులైనటువంటి వారిని బెంగళూరు తదితర మన దేశంలోనే పేరుగాంచినటువంటి ఖురాన్ పఠనం చేసినటువంటి మొత్తం జ్ఞానం తెలిసినటువంటి పెద్ద మనుషులు వచ్చే ఆ యొక్క ఖురాన్కి సంబంధించి అల్లాహ్కి సంబంధించినటువంటిది కూడా ప్రతి ఒక్కటి బోధన చేసేటువంటి నిష్ణార్థులైనటువంటి వక్తలతో ఇక్కడ ఏర్పాట్లు కూడా అది ఉర్దూ మరియు తెలుగులో కూడా 2 దాంట్లో కూడా మరి ఈ బోధన చెప్పేటువంటి వ్యక్తులు వచ్చి ఇక్కడ అందరికి కూడా మత బోధకులు అంతా బోధిస్తారు. దాంట్లో భాగంగా ఇక్కడ మనం చూస్తున్నాం ఆ యొక్క బోధనలో కూడా చాలా 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 అర్థాలు ఉంటాయి. అందుకనే గొప్ప ఖురాన్ ఒక గొప్ప పఠనం అని చెప్పచ్చు. ఖురాన్ మనం చదివేటువంటి మనం ఎట్లయితే ముస్లిం సోదరులకి ఖురాన్, హిందువులకి భగవద్గీత, క్రిస్టియన్ సోదరులకి బైబుల్ అనేటువంటి ఉంటాయి, దాంట్లో బాగా అన్ని సారాంశం ఒకటే ఉంటుంది. మరి ముఖ్యంగా ఖురాన్లో అనేటువంటిది అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అల్లా శిష్యులు ప్రతి ఒక్కరి మీద ఉండాలనేటువంటి ఆలోచన విధానంతో మనం ఎలాగ జీవించాలి, ఎలాగ నడుచుకోవాలి, ఎలాగ ముందుకు వెళ్ళాలి, అందరితో మనం ఎలాగ కలివిడిగా ఉండాలి, అందరిలో కుళ్ళు కల్మషం అనేటువంటిది ఉండకుండా చాలా మనం చిన్నపిల్లలకి చూస్తుంటాం పుట్టిన బిడ్డలకి కల్మషం లేకుండా ఏ విధంగా ఉంటారు, అలాగ ఉండి అల్లాని ప్రార్థన చేస్తూ 5 పూట్ల అల్లాని కొలుస్తూ ఉంటే మనం కూడా ఆయురారోగ్యాలతో అందరూ కూడా ఉంటారనేటువంటి బోధనతో ఈ యొక్క సారాంశం అనేటువంటిది చేస్తారు. మరి అలా మరి ముఖ్యంగా ఇక్కడికి వచ్చేటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా అల్లా యొక్క ఆశీస్సుల కోసం వచ్చేటువంటి విషయం మనందరికి తెలిసినటువంటి విషయం. దాంట్లో భాగంగా మన గండ్లపెంట మండలంలో చాలా ఏర్పాట్లు అనేటువంటివి ఒక నెల నుండి చేస్తున్నారు, ఏర్పాట్లు కూడా పూర్తి కావస్తున్నాయి. ఎలాంటే రేపు లేక మర్నాడు అంటే ఎల్లుండి ఈ యొక్క 2-3 తేదీనే ఇస్తిమా ప్రారంభం అవుతుంది, 2వ తేదీ 3వ తేదీ ఎండ్ అవుతుంది. మరి దానికి తగ్గట్టుగానే ఈ పనులు అనేటువంటివి ఇస్తిమా కమిటీ వారు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు తమ శక్తి వంచన లేకుండా కృషి చేస్తూ ఏర్పాట్లకు వచ్చి ఏర్పాట్లు చేశారు. మరి వచ్చేటువంటి వ్యక్తులందరూ కూడా తమ వస్తువులు తీసుకు
తీసుకొని వచ్చి ఈ యొక్క అల్లా ఆశీస్సులు పొందాలని మా యూనిస్ తరఫున కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. 2-3 తేదీలు జరగబోయేటువంటి ఇస్తిమాకి అందరినీ కూడా ఈ యొక్క ఇస్తిమా కమిటీ వారి తరఫున మా యూనిస్ తరఫున కూడా మరొక్కసారి మేము ఆహ్వానిస్తున్నాం.